నెల్లూరు వనంతోపు సెంటర్లోని జనహిత వాత్సల్య అనాథ శరణాలయంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శరణాలయంలోని అనాథ చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం డాక్టర్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ, పిల్లలందరూ మంచి వ్యక్తిత్వం పెంపొందించుకుని విద్యను అభ్యసించి ప్రయోజకులై తోటివారికి సహాయపడుతూ ఉండాలని తెలిపారు. ఏపీజీఈఎఫ్ జిల్లా చైర్మన్ చేజర్ల సుధాకర్ రావు, వాత్సల్య ఆర్గనైజింగ్ సెక్రటరీ కేవీ సాంబశివరావు, మానవ సేవయే మాధవ సేవన్ టీం నిర్వాహకులు ఏ పరిమళలు డాక్టర్ శ్రీనివాసరాజు సేవలను కొనియాడారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ముందుగా డాక్టర్ శ్రీనివాసరాజు జన్మదినం పురస్కరించుకుని అనాథ పిల్లల విద్యాభివృద్ధికి ఆయన 50,000 చెక్కును ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు. అనంతరం డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా టీం నిర్వాహకులు ఆర్ విశ్వనాథం, కోల రవి, ఆర్ ఇందిర, జీవి పుల్లారెడ్డి, ముత్యాల శ్రీనివాసులు, విజయమ్మ, శైలజారెడ్డి, వాత్సల్య హైస్కూల్ హెడ్ మాస్టర్ మధుసూదన్ రెడ్డి, సిబ్బంది మల్లికార్జున, గిరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళడం మళ్ళీ లేట్ అయిపోతే మండే కదా, అంత ఎక్కడెక్కడి నుంచో 4-5 జిల్లాల నుంచి వస్తారు పేషెంట్. హార్ట్ పేషెంట్ వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించడం మంచిది కాదు కాబట్టి మరి ఒకసారి మీకు అందరికీ కృతజ్ఞతలు, అలాగే శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ నా ఆశీస్సులు తెలియజేసి, సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఇక్కడికి వచ్చి చిన్న విషయాలు చిన్న సందేశంతో చెప్పాల్సిందంతా కూడా చెప్పారు. వారి యొక్క జీవితాన్ని మనం మార్గదర్శంగా తీసుకోవాలి. ఈ సంవత్సరం తరఫున ఎందుకంటే వారికి అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తుంటారో మనకి తెలుసు. మనం ఇంకా ఇక్కడ కూర్చోబెట్టుకుంటే ధర్మం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నిబద్ధతో ఎంతో శ్రమ చేసి ఆ యొక్క ఫీల్డ్ ఏదైతే ఉందో మెడికల్ ఫీల్డ్ ఒక దిట్ట అనిపించుకుని దాదాపు 40-50 ఆపరేషన్స్ చేసి నెల్లూరు జిల్లాలో ఇక్కడ మేడం గారు చెప్తుంది ఎక్కడో హైదరాబాద్ మెద్రాస్ తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆ పెద్దాన్ని. మరి మీ ఎవరమ్మని అర్థమ్మ సరే ఇంకా వాళ్ళందరూ ఏడుకుంటూ మేము ఏం చేయాలి పెద్ద ఆపరేషన్ అప్పుడు సార్ గారికి తీసుకుంటే ఆపరేషన్ బాగా అందరూ తీసుకుంటే ఒక సరైనటువంటి వైద్యం ఇప్పుడు చెప్పాలంటే బాధ్యత దొరుకుతున్నారంటే చాలా తక్కువ. అలా ప్రిన్సిపల్స్తో ఒక సేవాభావంతో కేవలం సేవాభావంతో చేసుకుంటున్నారు. అదేవిధంగా మనం సంపాదించుకుంటున్నాము ఇన్ని ఆపరేషన్ సేవలు చేస్తారు, మనం హ్యాపీగా చెప్తారు, సమాజం పేదలు వాళ్ళ గురించి ఆలోచించాల్సినంత అవసరం కూడా చాలామంది. కానీ ఇలాంటి వ్యక్తులు లివ్ అండ్ లెట్ అదర్స్ మనం మనతో పాటు వాళ్ళు కూడా మిగతా వాళ్ళు ఆ స్థాయికి రావాలి అనేటటువంటి ఒక మంచి దృక్పథంతో పనిచేసేటటువంటి వ్యక్తులు తక్కువైంది. అలాంటి వ్యక్తులలో మనం డాక్టర్ డాక్టర్ శ్రీనివాసరాజు గారిని మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఈరోజు వారి యొక్క జన్మదినం ఇక్కడ మనం వేదంలో కూడా మన భాషలో వాళ్ళకి సరైనటువంటి శక్తిని అదేవిధంగా ఈ జన్మ దినం యొక్క సాఫల్యం ఏమిటి, మనం పుట్టాము పెరిగాము సంపాదించుకున్నాము వెళ్ళిపోయినాము అనేది కాదు, సమాజానికి మనం ఎంతో సహాయపడుతున్నాం. ఇందాక చెప్పాము నేను మన రాజు గారని ఆయన ఇక్కడ డిప్యూటీ కమిషనర్ కోఆపరేటివ్ పెద్ద పోస్టులో రిటైర్ అయినటువంటి ఆయన కూతుళ్ళు వాళ్ళ అన్నుళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ రాయకుడు ప్రతి సంవత్సరం వస్తాడు. ముందే నాకు ఫోన్ చేస్తాడు, నేను వస్తున్నాను కాంప్సర్ గారు డాక్టర్ గారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 1022 3344.